గురజాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పల్నాడు ఏరియా కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ, పెదకొట్టిపాడులో దళితులపై దాడులు చేసిన అగ్రకులాల వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనికి నిరసనగా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. వడ్డెల్లాలి వామపక్ష ప్రజాసంఘాల ఐక్యత, వడ్డెల్లాలి వామపక్ష ప్రజాసంఘాల ఐక్యత, న్యాయం జరగాలి పెదగొట్టిపాడు దళితులకు, న్యాయం జరగాలి పెదగొట్టిపాడు దళితులకు, అరెస్టు చేయాలి దాడి చేసిన అగ్రకులాల వారిని వెంటనే, అరెస్టు చేయాలి దళితులపై దాడి చేసిన వారిని వెంటనే. ఇతర ప్రజాసంఘాలు అన్నీ కలిపి జనవరి 1వ తేదీ నాడు పెదగొట్టిపాడులో దళితులపై జరిగినటువంటి దాడి అమానుషమైన దాడి జరిగింది. ఆ దాడిలో అనేక మంది గాయపడ్డారు. ఈరోజు కూడా వాళ్ళకి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించలేదు. అదేవిధంగా ప్రభుత్వము ఎప్పటికి కూడా కేసు పెట్టినటువంటి ఎవరిని కూడా అరెస్టు చేయకుండా ఏదో నామకార్థం సంబంధం లేనటువంటి వాళ్ళిద్దరు ముగ్గురిని పేరుకి అరెస్ట్ చేసింది తప్ప నిజంగా దాడిలో దాడి చేసినటువంటి నిజమైన నిందితుల్ని ఈరోజు కూడా అరెస్ట్ చేయలేదు. ఈ మధ్యకాలంలోనే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ రాములు గారు పర్యటించి ఇక్కడ చాలా అన్యాయం జరిగింది, దారుణమైన విషయం ఏంటంటే ఇప్పటికి కూడా దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవటం చాలా దుర్మార్గమైన విషయం. వీళ్ళని 24 గంటల్లోగా అరెస్టు చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆదేశించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార వర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కానీ చెప్పి 10 రోజులు అవుతున్న వాళ్ళని అరెస్టు చేయలేదనంటే ఇక్కడ ప్రభుత్వాలు అగ్రకులాలకు తత్తులుగా వ్యవహరిస్తున్నాయా లేదు దళితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు మనం చేసేటటువంటి ప్రధానమైన డిమాండు ఎప్పటికైనా వాళ్ళని అరెస్టు చేయాలి. ఆ మొదటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టు చేయాలి. ఆ రకంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చెప్పినట్లు అక్కడ ఉన్నటువంటి సబ్ప్లాన్ పంచాయతీకి సంబంధించి నిధులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఖర్చు పెట్టాలి. అదేవిధంగా ఇప్పటికే ముందు జరిగినటువంటి ధర్నాలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు మన దగ్గరికి గిరిజన సంఘం నాయకులు వచ్చారు, అదేవిధంగా సామాజిక న్యాయ సమితి నాయకులు వచ్చారు. జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. సోదరులారా, ఈరోజున 2016 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గత 2.5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దళితులపై, గిరిజనులపై, ముస్లిం మైనార్టీ రేపు రానున్న ఎన్నికల్లో ఈ పాలక వర్గ ముఠాలు ఓడించడానికి ముందు సమర్థం కావాలని మేము ఆంధ్రప్రదేశ్ సామాజిక మనవి చేస్తాము.